హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్న తాజా వార్త ప్రముఖ వైసీపీ ఎమ్మెల్యే దారుణ హార్తీకి గురవడం అయితే జరిగింది అయితే తీవ్ర కోపంలో సీఎం జగన్ అయితే ఉన్నారనమాట సో వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుపోయే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం పల్నాడు జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్యకు గురవడం అయితే జరిగింది వైఎస్ శర్మల కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట పల్నాడు వైసీపీ నేత హత్యపైన కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ శర్మల స్పందించారు నిన్నటి వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం అన్నారు ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి ఖండించాల్సిన చర్య అంటూ ఫైర్ అయ్యారు ఇంకెంత క్షీణించాలి శాంతి భద్రతలు రాష్ట్రంలో అంటూ ట్వీట్ చేశారు శర్మల నడి రోడ్డు మీద అటవీకంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏమి చేస్తున్నట్లుగా అని మండిపడ్డారు అయితే ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఒకవేళ ఇది రాజకీయ హత్య అయితే కూటమి సర్కారుకు ఇదే హెచ్చరిక అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ శర్మల ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది మీకు రాష్ట్రానికి మంచిది కాదన్నారు నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావులేదు అటు చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి మా డిమాండ్ ఇదే వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా రాష్ట్రంలో రావణ కాష్టం అవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ శర్మల అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి